ആദിലക്ഷ്മീം ജഗന്മാതരം ഭാവയേ ആദ്യന്തരഹിതം അനന്തലക്ഷ്മീം സദാദ്യന്തരഹിതം അനന്തലക്ഷ്മീം സദാദിലക്ഷ്മീം ജഗന്മാതരം ഭാവയേ. കമലേ കമലക്ഷവല്ലഭേ ത്വം കരുണാപൂര തരംഗിതൈരപാംഗൈഃ അവലോകയ മാം അകിഞ്ചനാനാം പ്രഥമം പാത്രമകൃത്രിമം ദയായാഃ. ശിവായ ഗുരവേ നമഃ. ശ്രീമാത്രേ നമഃ. ശ്രീവിഷ്ണുരൂപായ നമഃ ശിവായ. ശ്രീമഹാലക്ഷ്മിയൈ നമഃ. അവിദ്യ ശർവരി ഭുഞ്ച ജംഭാസുര നിബർഹിണി. അവിദ്യ ശർവരി ഈ രണ്ടു നാമాలకు അർത്ഥം చెప్పుకున్నాం. శర్వరి అంటే రాత్రి, అవిద్యయే రాత్రి వంటిది. గనక రాత్రి అనగా అజ్ఞాన స్వరూపమైన అవిద్య అని ఒక అర్థం చెప్పవచ్చు. పైగా రాత్రి అనేది పరాశక్తి రూపంగా భావిస్తూ ఉపనిషత్తులు వేదములు చెప్పినట్లుగా రాత్రి రూపం అమ్మవారే అనే భావంతో నమస్కారం చేయవచ్చు. పగలు శివస్వరూపంగా రాత్రి శక్తి రూపంగా చెప్పబడుతున్న అర్థంలో ఈ భావన చేశాం. ఇంకొక అర్థం ఉన్నది. శార్వరి అనే మాటలో చేష్టలన్నీ అణగిపోయిన రాత్రి అని అర్థంట. రాత్రి వేళ అందరి యొక్క చేష్టలు వ్యవహారాలు అణగిపోతాయి కనుక రాత్రికి శార్వరి అంటారు. ఇంకొక అర్థంలో చేష్టలన్నీ విరమించుట అంటే అర్థం బాహ్య ప్రవృత్తి నుంచి మరలుట అని అర్థము. అందుకు యోగపరంగా రాత్రిని చెప్తారు. అప్పుడు జ్ఞానపరమైన అర్థం వచ్చింది. అందుకు ఒకే రాత్రిని జ్ఞానపరంగా చెప్పచ్చు, అవిద్యపరంగా చెప్పచ్చు. అసలు విద్య అనే వెలుగు లేని స్థితి అని అర్థం చెప్పినప్పుడు అంధతమసావృతమైన రాత్రి అని అవిద్యాపరంగా చెప్పాం. అలా కాకుండా చేష్టలుడిగిపోయిన స్థితి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి ఇంకా లౌకిక వ్యవహారం, లౌకిక సంఘాలు ఉండవు. ఈ లౌకిక వ్యవహారాలన్నీ అణగిపోయినటువంటి యోగ స్థితి. యోగి సమాధి స్థితికి చేరుకున్నప్పుడు ఇంద్రియ ప్రవృత్తి నుంచి అంతర్ముఖమైపోతాడు. అందుకే యోగుల యొక్క భావాన్ని ఊహించినప్పుడే మన మనస్సులో ఒక బొమ్మ కడుతుంది, ధ్యానంలో కళ్ళు మూసుకుండడం అనేది. యోగ స్థితిలో ఇంకా బాహ్య ఇంద్రియ ప్రవృత్తులు అణగిపోయే ఇంద్రియాతీతమైన పరతత్వ స్థితిలో లీనమైపోయాడు. అప్పుడు ఇంకా సంసారము, జననము, మరణము ఇటువంటి వ్యవహారాలన్నీ అణగిపోతాయి. కనుక సంసార చేష్టలు అణగిపోయిన స్థితి అనగా బ్రహ్మజ్ఞాన స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ బ్రాహ్మీ స్థితి, ఆ మోక్ష స్థితే శార్వరి. కనుక అవిద్య అనగా సంసార స్థితి, శార్వరి అనగా మోక్ష స్థితి. ఈ రెండు అమ్మవారి యొక్క స్వరూపములే అని చెప్పడంలో ఆంతర్యమిది. అందుకు అవిద్య శార్వరి, శార్వరి అనగా విద్య, అవిద్య విద్య రెండు అమ్మ రూపములను పక్క పక్కన ఈ నామాలు చెప్పారు. భుంజ తర్వాత నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ భుంజాయై నమః. భుంజ అంటే భుజించునది అని అర్థం, అంటే అనుభవించునది అని అర్థం. అనుభవ రూపమైనటువంటి శక్తియే భుంజ. సృష్టిలో ప్రతి వారులు కూడా అనుభవించే ఒకనొక శక్తి ఉన్నది. ఆ శక్తి అమ్మవారిని తెలుసుకోగలగాలి. ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నామంటే కంటిలో చూడడం అనే శక్తి ఉండడం వల్ల చూడగలుగుతున్నాం. కనుక కంటిలో దర్శన శక్తే దృశ్యాన్ని అనుభవిస్తుంది, చెవిలో శ్రవణ శక్తి శబ్దాన్ని అనుభవిస్తున్నది, అలాగే ఇంద్రియములకు ఉన్న అనుభవ శక్తిని భుంజ అంటారు. ఆ శక్తి రూపంగా ఉన్నది ఆ తల్లియే. ఆ తల్లి అక్కడి నుంచి నిష్క్రమిస్తే ఇంకా శక్తి పనిచేయదు. అందుకు అనుభవ స్వరూపిణిగా ఉన్నది, అనుభవించున్నది అర్థం. అంతేకాదు భుజించున్నది అన్నప్పుడు అన్నమారగించడం అనే వ్యవహారంలో మాట్లాడినట్లయితే భుజించుట భోగము అన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. మనం ఏది తిన్నా లోపల జఠరాగ్ని ముందు స్వీకరిస్తుంది. మనకు తెలిసి నేను తిన్నానని మాట్లాడతాం, నోటి వరకు పంపడమే మన పని. అది తర్వాత లోపలికి వెళ్ళాక జీర్ణం చేస్తున్నది ఆ జఠరాగ్ని రూపంలో ఉన్న భగవంతుడే. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. మనలో జఠరాగ్ని రూపంతో ఉన్నటువంటిది ఆ పరాశక్తియే. సోగ్రభుక్ విభజన్ తిష్టన్ నాహార మజరక్కవి అని వేదవాక్యం. అగ్రభుక్, అగ్రభుక్ అంటే మొట్టమొదటిగా తినున్నది అని చెప్తున్నారు. ఇక్కడ మన నోట్లో వేసాక మొట్టమొదటి పుచ్చుకుంటున్నది ఎవరయ్యా అంటే జఠరాగ్ని. ఆ రూపంతో సహా అగ్రభుక్, ఆ పరమాత్మయే పుచ్చుకుంటున్నాడు. పరమాత్మ చైతన్యం శరీరంలో లేనప్పుడు ఏ ఆహారం నోట్లో వెయ్యలేము, వేసిన లోపలికి వెళ్ళదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ చైతన్యం మనలో జఠరాగ్నిగా ఉంటూ తాను స్వీకరిస్తోంది, మొట్టమొదట స్వీకరించి అరిగించుతోంది, అరిగించి శక్తిగా మారుస్తోంది, మార్చి ఇంద్రియాలకు పంపిణీ చేస్తున్నది. అందుకే మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి పరాశక్తియే భుంజ అని చెప్పబడుతున్నది. ఇది రెండవ అర్థం. మొదటిది ఇంద్రియ శక్తులు అని చెప్పుకున్నాం,
రెండవది జఠరాగ్ని రూపిణిగా ఉన్నదని, ఇక మూడవ అర్థంలో ప్రళయకాలంలో సర్వలోకాలని తనలోకి ఆరగించినది అని అర్థం. సర్వలోకములు ఆ తల్లి కడుపులోకి వెళుతున్నాయి, ఆ సమయంలో ఆవిడ తింటున్నది అన్నట్టుగా కనిపిస్తున్నది. ఎలాగైతే ఒక రైతు విత్తనాలు తెచ్చి పంటలు వేసి మొలకెత్తించి శ్రద్ధగా కాపాడి చిట్ట చివరికి ఆ పంటనంతటిని ఆరగించి ఆరగింపజేస్తాడో, అదేవిధంగా ఆ పరాశక్తి ఈ సృష్టిని పెంచి పెంపు చేసి తిరిగి లయం చేయిస్తున్నది కనుక లయకారిణి శక్తి అని మూడవ అర్థాన్ని స్వీకరించి భుంజాయై నమః నమస్కారం చేసుకుని 326వ నామం జంభాసుర నిబర్హణి. ఇది నమస్కారంలో శ్రీ జంభాసుర నిబర్హణ్యై నమః అని చెప్పబడుతున్నది. జంభాసురుడని ఒక రాక్షసుడు, అతన్ని సంహరించినటువంటి శక్తి గనక జంభాసుర నిబర్హిణి. అయితే జంభాసురుని సంహరించినది ఇంద్రుడు, మరి అమ్మవారిని ఇక్కడ ఇంద్రుని స్వరూపముగా ఉన్నది అని అర్థంలో చెప్తున్నానని గ్రహించాలి. ఇంద్రుని సంహరించాడు అంటే ఇంద్రుని యొక్క శక్తి సంహరించిన అర్థం. ఇంద్రుని యందు ఉన్న అమ్మవారి శక్తి ఐంద్రి ఇంద్రాణి అని అర్థం. ఆ ఇంద్రాణి శక్తిని ఈ నామంలో స్మరిస్తున్నారు. ఇంద్రాణి ఉపాసన చాలా విశిష్టమైనది కనుకనే ఐంద్రి శక్తిని ఈ నామం ద్వారా భావన చేయాలి. ఐంద్రి శక్తిని భావన చేయడం వల్ల మన శరీరంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యము ప్రతాపము ప్రకాశము లభిస్తాయి. అందుకు జంభాసుర నిబర్హిణి అనేటువంటి చాలా విశిష్టమైనటువంటి నామం ఇది. ఇక్కడ గ్రహించవలసిన మరొక అర్థం, జంభాసురుడని పురాణాల కథ ప్రకారంగా జంభాసురుని ఇంద్రుడు సంహరించాడు అనగా ఐంద్రీ దేవత సంహరించిందని అర్థం చెప్పుకుంటున్నాం. కానీ జంభాసురుడు అంటే మోహము అని అర్థం. జంభ మోహ అని అర్థం. జంభ శబ్దానికి మోహము అని అర్థము. అందుకే జంభాసురు అంటే మోహాసురుడు, అజ్ఞానమే పెద్ద రాక్షసుడు, అది చాలదు. అందు మోహం క్షయిస్తే మోక్షం, ఇంకేమున్నది? మోహము అనగా పరమాత్మ జ్ఞానం లేకుండా బ్రతకడమే మోహం. ఒక్క మాటలో అర్థం చెప్పుకోవాలంటే అందుకు ప్రతివాడిలో ఈ అసురుడు బాగా ఉన్నాడు. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం తప్ప పనికిమాలిన జ్ఞానాలు ఎన్నో మనం పోగు చేసుకుంటున్నాం. ఇవన్నీ మోహ లక్షణమే. బ్రతుకే సత్యం అనుకుని సంసారమే నిత్యం అనుకుని ఈ సుఖాల కోసం వెంపర్లాడుతున్నంతకాలం మనం మోహాసురుడి చేతుల్లోనే ఉన్నట్లు. ఇదే అవిద్య అని ఈ నామంలో మొట్టమొదటి చెప్పారు. ఈ అవిద్య తొలగించాలంటే ఐంద్రీ శక్తి అని అమ్మవారే తొలగించాలి. అందుకు అమ్మవారే ఇంకా యోగ్యత లేని వాళ్ళకి అవిద్య కల్పిస్తున్నది. యోగ్యతను పొంది శరణు వేడితే ఆ తల్లి అవిద్యను తొలగించి మోక్షాన్ని ఇస్తున్నది. అందుకు అవిద్యా శార్వరి భుంజా జంభాసుర నిబర్హిణి. ఈ జంట నామాల్లో ఉన్న రహస్యం ఎంత ఉచితీమంతంగా కూర్చారు. అందుకు లక్ష్మీ సహస్రనామాలు కేవల కథాకాలక్షేప దృష్టితో చూస్తే అర్థం కావు. తరించాలనే తపన, అర్థం చేసుకునే శుద్ధమైన మనస్సు ఉంటే ఒక అద్భుతమైన మాధుర్య రసం లక్ష్మీ సహస్రనామాలు. అందుకు అవిద్యా శార్వరి అన్నప్పుడు అవిద్య విద్య రెండూ చూపించారు. అవిద్య వల్లనే మానవుడు అనగా జీవుడు ఈ ప్రాపంచిక సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవిస్తున్నప్పుడు చైతన్యం భుంజ, ఇది సాంసారిక సుఖానుభవం అని అర్థంలో తీయాలి. ఇప్పుడు భుంజా శబ్దానికి మరొక అర్థం వచ్చినది. జీవుడు ఈ ప్రపంచంలో సుఖము దుఃఖము అనుభవిస్తూ భ్రాంతితో వెళుతూ ఉంటాడు. అలా అనుభవింపజేసే శక్తి భుంజ అని చెప్పబడుతున్నది. ఇది అవిద్యకు సంబంధించిన నామం. ఆ అవిద్య మొత్తం తొలగించి మోక్షమిస్తున్నది అంటే జంభాసుర నిబర్హిణి. అందుకు సంసార సుఖ దుఃఖములు అనుభవించడం భుంజ, అనుభవం తొలగించి మోక్షమివ్వడం జంభాసుర నిబర్హిణి. ఇది కూడా మళ్ళీ అవిద్యా విద్య అనే జంటనామముల యొక్క వరుసలో కూర్చబడింది కనుక ఈ అర్థాన్ని చెప్పాలి. ఆ నామం ఉన్న స్థానం బట్టి అర్థం చెప్పాలి. అందుకు అవిద్యా శార్వరి భుంజా జంభాసుర నిబర్హిణి అనే దానికి వేదాంత పరంగా ఇంత అర్థాన్ని చెప్పుకున్నాం. ఈ అర్థం చెప్పుకోగానే దీనికి మునుపు చెప్పుకున్నటువంటి జఠరాగ్ని మొదలైన అర్థాలు పరిహరించక్కర్లేదు. అక్కడ అర్థాన్ని అలాగే స్వీకరించాలి, ఇక్కడ ఈ అర్థాన్ని వేదాంత విచారణ కింద ఇలా గ్రహించాలి. అటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాతి నామము శ్రీకాయ శ్రీకళ శుభ్ర కర్మ నిర్మూలకారిణి. ఇప్పుడు ఇంత వేదాంతార్థం చెప్పుకుని గడబిడ సృష్టించాం అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్పష్టంగా కర్మ నిర్మూలకారిణి అని చెప్తున్నప్పుడు వేదాంత విద్యయే లక్ష్మీ సహస్రనామం అర్థం చేసుకోవాలి. శ్రీకాయ, ఇది నమస్కారంలో శ్రీ కాయాయై నమః. ఇంకా చెప్పాలంటే శ్రీ శ్రీకాయాయై నమః నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఒక బీజాక్షరం వలె ముందు శ్రీ పెట్టుకుని నామంగా శ్రీకాయాయై నమః అని పెట్టుకోవాలి. అందుకే శ్రీ శ్రీకాయాయై నమః అని నమస్కారం చేసుకుని శ్రీకాయ అనే నామంలో దాగిన అందాన్ని పరిశీలిద్దాం. కాయ అంటే శరీరం అని అర్థం. ఎందుకంటే చియ్యతే అవయవైరితి కాయ అని, అవయవముల యొక్క కూర్పుని కాయ అంటారు. అందుకు శరీరానికి
కాయము అని పేరు ఎందుకు వచ్చిందంటే అనేక రకాల అవయవాల కూర్పు గనక దీనికి ఆ పేరు వచ్చింది. అమ్మవారి యొక్క అవయవముల కూర్పు ఎలాంటిదంటే స్త్రీ. ఇది గొప్ప అద్భుతమైన భావం. అమ్మవారి యొక్క అవయవాలన్నీ స్త్రీ యొక్క కూర్పే అన్నారు ఇక్కడ. స్త్రీ అనగా ఐశ్వర్యము, శోభ, సౌందర్యము, కాంతి, ఇవి అన్నీ కలిసి ఒక అవయవాలుగా మారి ఒక రూపం స్వీకరిస్తే అది అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే అమ్మవారి యొక్క శరీరంలో ప్రత్యణువు స్త్రీయే, అనగా శోభ, కాంతి, మంగళము, సౌందర్యము ఉన్నది. అలాగే స్త్రీ శబ్దానికి వేదమును అర్థం తీసుకుంటే ఆ వేద చైతన్యమంతా ఒక మూర్తి కడితే అదే మహాలక్ష్మి, అందుకే శ్రీకాయ అని చెప్పబడుతున్నది. అలా ఒక మూర్తి కట్టగానే ఆ మూర్తి యందు ఒక ప్రకాశం, ఒక శోభ కనబడుతుంది. అందుకు శరీరానికి కాయ అంటారు. శరీరమునందు ఉన్నటువంటి చైతన్యాన్ని, శోభని, ఆ ప్రకాశాన్ని, వెలుగుని, జ్ఞానాన్ని కళ అనాలి. అందుకే శ్రీ కాయ, శ్రీ కళ తర్వాత నా మీది ఇది నమస్కారంలో శ్రీ కళాయై నమః అని 328వ నామాన్ని చెప్తున్నాం. మొత్తంగా అమ్మవారి స్వరూపము వేదము, జ్ఞానము, కాంతి, శోభ వీటి యొక్క స్వరూపము. అలాంటి స్వరూపం నుంచి వెలికి వచ్చేటువంటి వెలుగులు ఏమిటయ్యా అంటే ఆ వేద విజ్ఞానము, ఆ శోభ, కాంతి ఇవే ప్రసరింపబడుతున్నాయి. ఆ ప్రసరింపబడుతున్నవే కళలు అని చెప్పబడుతున్నాయి. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆ దివ్యమంగళ విగ్రహం నుంచి ప్రసరింపబడుతున్న దివ్యత్వము, మంగళత్వము, ఈ రెండింటిని రెండు నామాల్లో చూపిస్తున్నారు. అందుకే శ్రీకాయ, శ్రీకళ. శ్రీకళ అంటే వేద కళ, బ్రహ్మకళ అని కూడా అర్థం. అంటే వేదం ఇచ్చిన విజ్ఞానమే అమ్మవారు. ఆ విజ్ఞానమే వేదాంత విద్య, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఎలా ఉన్నది అంటే శుభ్ర. ఇది తెలుసుకోవాల్సింది. వేదము వల్ల మనం తెలుసుకోవాల్సింది పరబ్రహ్మ జ్ఞానము. ఆ పరబ్రహ్మ జ్ఞానము లక్షణమే శుభ్ర అని ఈ అనుబంధంలో, ఈ నామాల యొక్క కూర్పులో ఉన్న అందాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు.